మీద కేసులు పెట్టడం ఎలా చూసారు జగన్మోహన్ రెడ్డి? అంటే మీరు ఆశ్చర్యపోయారేమో కానీ నేనైతే ఆశ్చర్యపోలేదు. తల్లి చెల్లి మీద ఏదో రోజు కేసు పెడతాడని అనుకున్నా కేసు పెట్టాడు. సొంత బాబాయిని సీఎం కుర్చీలో కూర్చోవడం గురించి సొంత బాబాయిని చంపేశాడు, చంపించేశాడు, చంపేశాడంటే మళ్ళీ అదోటి చంపించేశాడు. తర్వాత చెల్లిని కామప్ చేశాడు, నేను నీకు న్యాయం చేసేస్తాను సిఐడికి ఇచ్చేయాలి అని. అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడి లేదు ఏదీ లేదు వెళ్ళిపో అన్నాడు. సొంత చెల్లి రోడ్డు మీదకి వచ్చి ఢిల్లీ వీధుల్లో తిరిగి ఈరోజు బయటకు వచ్చింది బాబాయ్ కూతురు. ఇక్కడ సొంత చెల్లి పరిస్థితి ఏంటిరా అంటే, ఇతగాడు రాజకీయాల్లో ఎమర్జ్ అవడానికి సీఎం అవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పాదయాత్ర చేసింది షర్మిల. చాలా సపోర్టివ్గా ఉన్నారు, కానీ ఆఖరికి మొన్న ఎలక్షన్స్కి ముందు ఆవిడ కూడా బయటకు వచ్చి తిరుగుబాటు బావుట ఎగరేశారు. నేనైతే ఆ రోజే అనుకున్నాను, ఏదర్ ఈ అందరికీ రక్షణ కల్పించడం కాదు, షర్మిలమ్మకి విజయమ్మకి కూడా రక్షణ కల్పించాలి డెఫినెట్గాన అన్న ఉద్దేశంతోనే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత. మేం ప్రతిపక్షంలో ఉండేటప్పుడు లోకేష్ గారికి, బ్రాహ్మణి గారికి, అమ్మకి, బోనమ్మకి కూడా ఇమీడియట్గా సపోర్ట్ తీసేసిన మేము మాత్రం ఈరోజు కంటిన్యూ చేస్తున్నాం. షర్మిల గారికి కానీ, విజయమ్మ గారికి కానీ, భారతీ గారికి కానీ మేము కంటిన్యూ చేస్తున్నాం ఈరోజు. కాబట్టి ఇదే ఒక సంఘటన ఎప్పుడప్పుడు జరుగుతుంది అనుకున్నాం, జరిగింది. మీరు ఆశ్చర్యపోయారు ఎందుకంటే అతనికి సొంత తల్లి మీద చెల్లి మీద ఉన్న పరిస్థితి ఏంటన్నది, ఒక ఎఫెక్షన్ ఏంటన్నది ఇప్పుడు అర్థం మీకే అర్థం ఉంటుంది. ఇతగాడమే బయటకు వచ్చి అక్క చెల్లెములు అక్క చెల్లెములు అంటాడు, సొంత చెల్లిని సొంత చెల్లిలో భావించలేకపోతున్నాడు, కానీ ఊరి మీద ఉన్న వాళ్ళందరూ మాత్రం అక్క చెల్లెములు అక్క చెల్లెములు అంటాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేస్తారు. పార్టీని ఒక్కొక్కరు వీడియో వెళ్తున్నారు, నేను వాసిరెడ్డి పద్మ గారు కూడా వెళ్ళిపోయి చాలామంది వెళ్ళిపోతున్నారు. ఎవరైనా మీకు మీ పార్టీకి వస్తామని ఎవరైనా టచ్లో ఉన్నారా? మా పార్టీకి వస్తారో టచ్లో ఉన్నది మా అధిష్టానం చూసుకుంటుంది. మా పార్టీ అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చూసుకుంటారు. ఒకటి మాత్రం నిజమండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇది బూచి చూపించాడు. 2019లో నాయకులకి చూపించాడు, లేకపోతే జనాలకి చూపించాడు, అయిపోయింది. ఇంకా పీరియడ్ అయిపోయింది. ఈరోజు వాస్తవం ఏంటన్నది వాళ్ళ నాయకులు తెలుసుకుంటున్నారు. పాప వాసిరెడ్డి పద్మ గారి విషయంకి వచ్చేసరికి, వాసిరెడ్డి పద్మ గారు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే చేశారు. అక్కడ విజయవాడలోని ఒక వికలాంగురాలుని, దళిత వికలాంగురాలుని రేప్ 3 రోజుల పాటు సామూహిక అత్యాచారం చేస్తే, ఆవిడ్ని ఆ అమ్మాయిని పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టిన సందర్భం, అంటే ఆవిడే ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు, జగన్మోహన్ రెడ్డి మహిళల సమస్యల పట్ల అవగాహన లేదని క్లియర్గా చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. కేసులు అంటారా, గురివిందకి ఉంద సామెత లాగా ఉంటది, గురివింద గింజ సామెతగా ఉంటది. ఆ గింజకి కింద నలుపు ఉన్నది, ఆ గింజకి తెలియదు. పైన ఎర్రగా ఉన్నా అంటే ఎర్రగానే ఉన్నాను అనుకుంటారు. అనిత్ గారింటో కేసులు లేవా? అనిత్ గారింటో కుటుంబ సభ్యులు ఒకళ్ళొకళ్ళ మీద కోర్టులకు ఎక్కింది లేదా? అనిత్ గారి మీద చెక్ బౌన్స్ కేసులు లేవా? జగన్మోహన్ రెడ్డి మీద చెక్ బౌన్సులు లేవు కదా, వేరే కేసులు ఉన్నాయి కదా, కోర్టు దావాలు కూడా ఉన్నాయి కదా ఆవిడ మీద కూడా. కాబట్టి ఊరికే మనం గురివింద గుంజిలాగా మాట్లాడుకుంటే అద్దాల మేడలో కూర్చొని రాయి ఎత్తే పైనుంచి కింద నుంచి 10 రాళ్ళు పడతాయి. సరే వాటి గురించి వదిలేసేసేయండి. ఆవిడ ఇంకేదో చెప్పారన్నారు, ఏమండి ఏమండి వాళ్ళ బాబాయ్ గారిని చంపారని చెప్తున్నారా? సీఎం కుర్చీలో కూర్చుంటాకి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయిని చంపారని చెప్పని హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు. ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెర వెనక నుంచి మొత్తం నడుపుతున్నటువంటి లోకేష్ గారు కూడా మాట్లాడుతున్నారు. నేను వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాను. హోమ్ మినిస్టర్ కదా మీరు, అనిత్ గారు, మీరు హోమ్ మినిస్టరే కదా, 120 రోజులు అయింది కదా, చాలా మంది ఐపీఎస్ని కూడా లోపలేస్తున్నారు కదా, చాలా మందిని లోపలేస్తున్నారు కదా, మీకు చేతనైతే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వాళ్ళ బాబాయ్ గారిని చంపిందే నిజమైతే కేంద్రంలో రాష్ట్రంలో మీరే ఉన్నారు కదా, చేయలేరా జగన్ ముద్దా, చేయలేరా, నిరూపించలేరా? ప్రభుత్వం మీదే ఉంది కదా, చొల్లు మాటలు ఎందుకు, యువక దంపుడు ఉపన్యాసాలు, తప్పుడు మాటలు, విషం చెమ్మటం ఎందుకు? అధికారం మీ చేతిలో ఉంది, మరీ ప్రత్యేకించి పోలీస్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంది, కేంద్రం మీ చేతిలో ఉంది, కీలుబొమ్మ, కేంద్రం కీలుబొమ్మ మీ చేతిలో, కేంద్రం రిమోట్ కంట్రోల్ మీ దగ్గర ఉంది, మీరు రిమోట్ నొక్కితే కేంద్రం పడిపోద్ది. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వాళ్ళ బాబాయ్ గారిని హత్య చేయిస్తే ఎందుకు మీరు లోపలేయించరు? కేసు ప్రూవ్ చేయాలి కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వెస్టిగేషన్ ముద్దాయిగా మీరు నిరూపించారా? మీ సొల్లు కబుర్లు ఎందుకండి? అధికారం మీ చేతిలో ఉంది, పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంది, నీ కను సైకిల్తో ఎవరిని పడితే ఆయన లోపలేస్తున్నారు కదా, ఐజీల్ని డీజీపీలని కూడా లోపలేస్తున్నారు కదా, కేసులు కట్టిస్తున్నారు కదా, సినిమా యాక్టర్లు వేస్తున్నారు, ఎవరి మీద కావాలంటే ఆడి మీద కేసులు పెట్టిస్తున్నారు కదా, లోపలేసేస్తున్నారు కదా. నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే ఈ తప్పుడు మాటలు 10 సార్లు మాట్లాడకుండా, ఈ విషప్ మాటలు మాట్లాడకుండా, ఎస్ మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ప్రూవ్ చేసి లోపలేయండి. మాటలు ఎందుకు, నవ్వుతారు కదా జనం,
ఇదేంటమ్మా, ఇదేంటి మన అమ్మాయి దగ్గర హోమ్ మినిస్టర్ మరీ ప్రత్యేకించి పైకి రేపేటోళ్ళు? మన అమ్మాయి దగ్గర హోమ్ మినిస్టర్ కదా, మన అమ్మాయి పోలీస్ వ్యవస్థ అంతా మన అమ్మాయి చేతిలో గజగజలాడిపోతున్నారు కదా. మన అమ్మాయి అరవేర భయంకరాలు అసలు పోలీసుల్ని దడదల్లాడిస్తుంది. ఈ రాష్ట్రంలో మొత్తం లా అండ్ ఆర్డర్ని ఏ రకంగా మెయింటైన్ చేస్తుందో మనం అందరం చూస్తున్నాం కదా. ఇప్పుడు గజగజలాడిపోతున్న రాష్ట్రం అంతా అసలు ముద్దాయిలు, కిరాతకులు, హంతకులు, రేపిస్టులు రాష్ట్రం వదిలి పారిపోయారు కదా మొత్తం అంతా కూడా. అమ్మో అసలు ఇక్కడ పోలీసు అదరగొట్టేస్తున్నారు, జగన్ గవర్నమెంట్ లా కాదు ఇక్కడ అసలు, అబ్బో ఆహా ఓహో అని చెప్పి అందరూ చెట్టుకోకలు పుట్టుకోకలు వెళ్ళిపోయారు కదా. అసలు క్రైమ్ జరగట్లేదు కదా ఈ రాష్ట్రంలో. వాళ్ళు నవ్వుకోరు, ఇదేంటి మన అమ్మాయి చేతిలో వ్యవస్థ అంతా ఉండి జగన్ నాలు బాబాయ్ని చంపాడు, బాబాయ్ చంపితే కేసేది, కేసు ఉండదా? ఊరికి సొల్లు మాట్లాడినండి ఐటీ మినిస్టర్ను హోమ్ మినిస్టరు. నేను ఒకటే అంటున్నా అండి, టీడీపీయా లేదా చంద్రబాబు నాయుడా, సొల్లు మాట్లాడేందుకు? కేంద్రం రాష్ట్రం మీ దగ్గర ఉంది, చేయండి. ఎవడొద్దన్నాడు? ఎందుకు చేయరు అంటున్నా? ఈ ఊపదంపుడు ఉపన్యాసాలు ఎందుకు మైకి ముందు కూర్చుని? మీకు చేతనైతే, మీలో చావు ఉంటే నోటికి కాదు పని, మీ బుర్రకు పని చెప్పి పరిపాలనలో పైన కింద మీరే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి రాస్తారని జాతికి అంకితం చేయండి. చేయలేరా? చేత కాదా? మరి వాగుడు ఎందుకు? మీకు చేత కానప్పుడు, అది నిజం కానప్పుడు సొల్లు కబుర్లు ఎందుకు? ఏం చేస్తాం? ఇట్లాంటి చెల్లి ఉన్నప్పుడు తప్పదు కదా, జగన్కే కాదు చంద్రబాబుకైనా తప్పదు, ఎవరికైనా తప్పదు. మీరు నేను మీకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా ఇచ్చాను, ఇదిగోండి కోర్టు, ఇది కోర్టు హైకోర్టు స్టేటస్ కో, ఇదిగోండి ఎంఓయు. వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసింది కోర్టు స్టేటస్ కో 2019లో ఇస్తే వాళ్ళు 2024లో మార్చారు మొత్తం. ఎన్ని మరి హాని జరిగేది ఎవరికి? హాని జరిగేది ఎవరికి అంట? మరి ఏం చేస్తాడు? తన పేరు మీద నాస్తులు మొత్తం. మేము జగన్మోహన్ రెడ్డి గారు స్వాధ్యతం ఇది ఆయనే సంపాదించాడని మేము అంటున్నాం. లేదు షర్మిలమ్మ గారు లెక్క వేసుకున్న ప్రకారం కూడా మా నాన్న ఆస్తి అని ఆవిడ అంటుంది, మా నాన్న చెప్పాడు అంటుంది. అయినా ఈ ఆస్తులన్నీ కూడా ఆన్ రికార్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రికార్డుల ప్రకారం ఈ ఆస్తులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉన్నాయి, ఆయన స్వార్జితం కింద ఉన్నాయి. ప్రతి రికార్డు కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్వార్జితం కిందే రికార్డు అంతా ఉంది. మేము జగన్ గారి స్వార్జితం అంటున్నాం, మీరు కాదంటున్నారు. అయినా కూడా సంతకం పెట్టింది జగనే కదా, ఇవ్వటానికి సిద్ధపడింది ఎవరు? ఎంత ఆస్తి భారతీయ సిమెంట్లో 40%, ఎన్ని ఇంత ఇంత ఆస్తులు. చెడ్డోడైతే ఆయన, తప్పుడోడైతే ఎందుకు సంతకం పెట్టిస్తాడు? కాబట్టి ఏం చేస్తాం? ఇట్లాంటి చెల్లు ఉన్నప్పుడు ఎవరికైనా తప్పదు. మీరేంటి అడుగుతున్నారండి? ఇప్పుడు కుటుంబ వ్యవహారం ఎంఓయు 4 గోళ్ల మధ్య రాసుకున్నారు, మీకు నాకు తెలుసా? ఎవరికైనా తెలుసా? ఇది రాసుకున్నట్టు ఎవరికి తెలియదు? ప్రపంచానికి తెలియదు కదా. జగన్ గారికి, శర్మిలమ్మ గారికి, విజయమ్మ గారికి, సుబ్బారెడ్డి గారికి, 4 తప్పితే 2 భారతమ్మ గారు, మా అయితే భారతమ్మ గారు, ఈ 5 తప్పితే ఎవరికి తెలియదు కదా. ఈ 5 తెలవని విషయాలు ఇవాళ బజార్కి ఎందుకు వచ్చినాయి? బజార్లో ఎవరు పెట్టారు? బజార్లో పెట్టిన వాళ్ళే బజార్ని పెట్టారని అంటే ఇంకెవడికి చెప్పుకుంటాం? బజార్ని పెట్టిన వాళ్ళే నిందేస్తంటే ఎవడికి చెప్పుకోవాలి? అందుకే ప్రజలకు చెప్పుకుంటున్నాం.